Hello friends, Euros Manam Telescona selection of PLC. Bro, kone industries anavi PLC to work out. Maximum 90% industries anavi PLC to work out. So, yoke PLC ni kone industries anavi than usage butti, requirement butti, use chastar. Okay, na? So yoke selection anavi yevedanga ఉంటుంది దేన్ని బేస్ చేసుకొని సెలక్షన్ అనేది జరుగుతుంది అనే టాపిక్ మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో లాస్ట్ వరకు చూడండి, ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్ అనేది. సో ఒక ఇండస్ట్రీలో మీరు పిఎల్సీని ఇన్స్టాల్ చేస్తున్నారంటే ఆ యొక్క ఇండస్ట్రీలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని సెక్షన్స్ అనేవి కంప్లీట్ పిఎల్సీతో ఆపరేట్ అవుతున్నాయి. ఉదాహరణకి ఒక సెక్షన్ తీసుకుందాం. సో ఇందులో చాలా సెక్షన్స్ ఉన్నాయి, అందులో ఒక సెక్షన్ తీసుకుందాం. సో ఈ యొక్క సెక్షన్లో కంప్లీట్గా 90% పిఎల్సీతోనే ఆపరేట్ అవుతుందని అనుకుందాం. ఓకేనా? సో దానికి సంబంధించిన కంప్లీట్ ఆపరేషన్ అనేది మీకు తెలిసి ఉండాలి, ప్రాక్టికల్గా తెలియాలి, థియరిటికల్గా కూడా తెలియాలి. సో ఇందులో ముందుగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ సెక్షన్లో ఎన్ని మెషినరీస్ ఉన్నాయి. సో ఈ మెషినరీస్ అనేవి పిఎల్సీతో ఆపరేట్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి, ఒక మాన్యువల్గా ఆపరేట్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి. సో ఇందులో మనకి దాంతోపాటు ఈ యొక్క సెక్షన్లో ఎన్ని ఇన్పుట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అంటే ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి. అలాగే ఇన్పుట్ అవుట్పుట్స్లో మనకి చెప్పుకున్నాం, అనలాగ్ ఇన్పుట్స్ ఉన్నాయి, అనలాగ్ అవుట్పుట్స్ ఉన్నాయి, డిజిటల్ ఇన్పుట్స్ ఉన్నాయి, డిజిటల్ అవుట్పుట్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని డిజిటల్ ఇన్పుట్స్ ఉన్నాయి, ఎన్ని అనలాగ్ ఇన్పుట్స్ ఉన్నాయి, ఎన్ని అనలాగ్ అవుట్పుట్స్ ఉన్నాయి, ఎన్ని డిజిటల్ అవుట్పుట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకి తెలియాలి. సో వీటిని బేస్ చేసుకుని మనం పిఎల్సీలో ప్రోగ్రామింగ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనం పిఎల్సీకి వెళ్దాం. ఈ యొక్క పిఎల్సీలో డిజిటల్ ఇన్పుట్స్, డిజిటల్ అవుట్పుట్స్, అనలాగ్ ఇన్పుట్స్, అనలాగ్ అవుట్పుట్స్ ప్రోగ్రామింగ్ చేయడానికి ఆ పిఎల్సీలో ఉన్న మెమరీ సైజ్ అనేది ఎంత యూజ్ చేయాలి, ఎంత ఉంది, ఎంత ఉంది, ఓకేనా? అలాగే ఆ సిపియు అనేది ఈ యొక్క ప్రాసెస్ని పర్ఫెక్ట్గా జరగాలంటే, పర్ఫెక్ట్గా వితిన్ టైంలో ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఫంక్షనింగ్ అవ్వాలంటే ఆ సిపియు స్పీడ్ అనేది ఎంత ఉండాలి, ఇవన్నీ మనకు తెలియాలి. అలాగే ఇందులో మనకి ఎలక్ట్రికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఈ యొక్క ఎలక్ట్రికల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటంటే ఆ సిపియుకి ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్స్కి మనం వోల్టేజ్ అనేది ఇస్తాం, అది ఏసీనా డీసీనా, ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా తెలియాలి. అలాగే ఎర్తింగ్ అనేది కూడా ఇస్తాం. సో ఇవన్నీ మనకి తెలియాలి. అలాగే కమ్యూనికేషన్ ఏంటంటే ఇప్పుడు పిఎల్సీ నుంచి మనకి కమ్యూనికేషన్ అనేది వస్తుంది మనకి. సో ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుందంటే అది కొన్ని యూజ్ కేబుల్స్ని యూజ్ కమ్యూనికేషన్ అంటే ఆర్ఎస్ 4 కేబుల్స్ని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ చేస్తాం. సో ఇది ఏ విధంగా కమ్యూనికేషన్ అవుతుంది, కమ్యూనికేషన్ అంటే మనకి డిస్ప్లేలో కనబడుతుందా, అలాగే ఇవన్నీ మనకు తెలుస్తుంది, తెలిసేది డిస్ప్లేలోనా లేదంటే హెచ్ఎంఐలోనా స్కాడర్లోనా సమ్ మానిటర్లో డాష్బోర్డ్లో డిస్ప్లే అవుతుందా, ఇదన్నీ మనకి కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఉంది అది ఉంటుందా అది మనకు తెలుసుకోవాలి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఈ పిఎల్సీ యొక్క ఇన్స్టాలేషన్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఈ యొక్క పిఎల్సీ అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం అది క్లైమేటిక్ కండిషన్కి సంబంధించిన బట్టి ఉంటుంది అనమాట. అది పిఎల్సీ అనేది ఐపీ రేటింగ్స్ అనేవి ఉంటాయి. సో దానికి సంబంధించిన పర్టికులర్ రేటింగ్స్లోనే పర్టికులర్ ఏరియాలోనే దాన్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆపరేటర్ ఇంటర్ఫేస్. సో ఆపరేటర్ ఇంటర్ఫేస్ ఏంటంటే ఇప్పుడు మనకి పిఎల్సీ అనేది మనకి ఆటోమేషన్లో నడుస్తుందని మనకి ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. సో ఆపరేటర్ ఇంటర్ఫేస్ కంటే ఆ పిఎల్సీ యొక్క స్టేటస్ అనేది ఎక్కడ మనకు తెలియాలి, అది ఇండికేషన్స్లోనా, ప్యానల్ బోర్డ్స్లోనా, లేదంటే ఒక స్కాడా సిస్టంలోనా, అది మనకి ఫీడ్బ్యాక్ అనేది ఏ విధంగా అనేది మనకు వస్తుంది, ఇదన్నీ మనకు తెలియాలి. ఆపరేటర్కి ఏ విధంగా మనకి ఈ యొక్క పర్టికులర్ సెక్షన్ అనేది కంప్లీట్గా పిఎల్సీతోనే ఆపరేట్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది. సో ఈ యొక్క అవుట్పుట్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ ఆపరేటర్ ఇంటర్ఫేస్ అనేది మనకి తెలియాలి. ఓకేనా? అలాగే మనకి ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్, ఆ పిఎల్సీలో ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారో కూడా మనకు తెలియాలి. ఇంకోటి ఏంటంటే అసలు కస్టమర్ నుంచి మనకి ఈ పిఎల్సీలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్లో ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయి అనుకోండి, దానికి కస్టమర్ నుంచి మనకి ఎటువంటి సర్వీస్ నుంచి ఎటువంటి రెస్పాన్స్, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే వస్తున్నాడా లేదా, దాన్ని క్లియర్ చేస్తున్నాడా లేదా, ఇవన్నీ మనకి తెలియాలి. అలాగే కొన్ని పిఎల్సీస్కి బ్యాకప్స్ ఉంటాయి, బ్యాటరీ బ్యాకప్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ మీరు చూసుకోండి. ఆ పిఎల్సీ సైజ్ ఎంత, ఆ కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనం ఎన్ని విధాలుగా పిఎల్సీతో మనం కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి తెలియాలన్నమాట. ఇంకోటి ఏంటంటే
పిఎల్సీలో కొన్ని మంచి పిఎల్సీస్ ఉంటాయి. ఎక్కువ మీరు పిఎల్సీ చూసేయండి, అలన్ బ్రాడ్లీ పిఎల్సీని ఎక్కువగా చూసేయండి, అది బెస్ట్ పిఎల్సీ అనమాట. సో నేనైతే చిన్న చిన్న పిఎల్సీని అంటే తక్కువ రేటుకి వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి నేను యూజ్ చేస్తూ ఉంటాను, ఓకేనా? సో ఇలాంటివి మీరు చూడండి. ఈ విధంగా ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకుంటే మనం పర్ఫెక్ట్గా ఎంత పిఎల్సీ కావాలో మనకి తెలుస్తుంది అనమాట, ఓకేనా? ఆ యొక్క పర్టికులర్ సెక్షన్కి, పర్టికులర్ ఇండస్ట్రీస్కి మేము ఈ సైజు ఉన్న పిఎల్సీనే వాడుతున్నాం. సో రేటింగ్ స్పెసిఫికేషన్స్, కస్టమర్ రివ్యూస్ ఇవన్నీ మనం చూసుకొని ఈ యొక్క ఇండస్ట్రీని మనం పిఎల్సీ ఇండస్ట్రీలో పిఎల్సీని మాత్రం ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలిసి చెప్పుకుందాం అంటే పిఎల్సీ అనేది విఎఫ్డితో ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి, ఓకేనా? పిఎల్సీని యూజ్ చేసుకుని ఏ విధంగా విఎఫ్డికి కమ్యూనికేట్ చేయాలి, ఓకేనా, అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో అలాగే ఈరోజు ఈవినింగ్ వీడియోలో మనం స్కాడా అంటే ఏంటో చెప్పాను, అది కూడా మీరు చూడండి, ఇది బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ే, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.